వాళ్ళందరికీ సొల్యూషన్ ఇవ్వడానికి ఓ సూపర్ హిట్స్ కిట్ తో మరి ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పొద్దున్న ఎవడికో ముంచడం లేచో నాయన. అదే మొక్క, ఒక పూ లేదు, ఒక కాయ లేదు. మగ మొక్కలు, మగ మొక్కలు. మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకు ఉండదు? పువ్వు కాయ ఉన్నది, ఆడ మొక్క. ఏ కాయ లేని మగ మొక్క. ఇంకో విషయం, నా ఇంట్లో ఆడ మొక్కకి ఆడదానికి అసలు చోటే ఉండదు. ఐ హేట్ లేడీస్. ఎస్, అంతేందుకు? బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. మేడం అన్ని తెలుసు. చూస్తాం చూస్తాం, ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు. నువ్వు చూసి చూసి నువ్వు ముసల్దాని అవ్వడం తప్ప నేను మాత్రం ఒక ఆడదానికి భర్తను కాను, అది గుర్తుపెట్టుకో. ఆ మాట మీద ఉండు. అయినా పెళ్లి చేసుకోకూడదని ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు? మనం ఒక అలారం పెట్టుకుంటే మనం చెప్పిన టైంకి మోగుద్ది. ఒక ఆడదాన్ని కట్టుకుంటే 24 గంటలు మోగుతూనే ఉంటుంది. ఇదిగో నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. చూసావా, నా ఇల్లేమో సైలెంట్ గా ఉంది, పక్క ఇల్లేమో వైలెంట్ గా ఉంది. ఎందుకు? నా ఇంట్లో ఆడది లేదు, ఆ ఇంట్లో ఆడది ఉంది కాబట్టి. అందుకే ఆడదాని వైలెన్స్ నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఆడదానికి దూరంగా ఉన్నా. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏంటి, నా ఇంటి ముందు నుంచి కొంగకాలేసుకొని టప తిరుగుతున్నావు? నా ఇంటి ముందు నుంచి నువ్వు ఎన్ని రౌండ్లు వేసినా నేను నీకు పడ అర్థమైందా? రెస్మి పంపించిందా నీకు? అంత సీన్ లేదులే. ఒక మగాడు నిగ్రహంగా ఉంటే చాలు, వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా, ఇదిగో నన్ను చూసినా, నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోరుతేరు, నోట్లో కారం వేసి కొడతా. ఒక్కడే ఒంగోని ముగ్గేసుకోపోతే అదేదో నన్ను పెళ్లి చేసుకుంటా, ముగ్గేది నేనే వేస్తాను కదా. ఇప్పుడు ఒంగోడానికి ఇబ్బంది ఉందని నేను తెలుసుకున్నాను అనుకో, జీవితాంతం నీ దగ్గర ఒంగోవాల్సి వస్తుంది. నేను అప్పుడు వంగోడం కంటే ఈ వంగోడం బెటర్ కదా. మనిషి జీవితంలో కొంత రుచి పచి ఉండాలి. ఏ రుచి లేని పచి లేని జీవితం ఎందుకో? అదే, చాలా మంది మగాలు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వ్యవస్థను నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? అక్క అక్క అక్క, ఇతను ఎంత ట్రై చేసినా కొన్నట్టున్నాడేంటి? ఎలాగైనా సరే ఇతను పడేయాల్సిందే, ఆ ముక్కు పొగరు దించాల్సిందే. వాడు పొగరు తగ్గాలంటే అనుసూయారి రంగంలో దించాల్సిందే. అయ్యబ్బో, నాకే పడలేదు గాని అనుసూయ వస్తే పడిపోతాడా? అనుసూయ మాట వింటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను, శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. ఒకసారి అద్దంలో వెళ్ళి మొహం చూసుకో. చూసుకుంటే నీకంటే నా మొహమే అందంగా ఉంటుందిలే. చచ్చిపోవే, చచ్చిపో. మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నా జీవితం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. నీ ఇంట్లో దాగుంటే దాగున్నా అన్న విషయం నా భార్య వస్తే చెప్పక. ఒకప్పుడు మొగుళ్ళు కొడితే పెళ్ళం వెళ్ళి పక్కింట్లో దాక్కునేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళం కొడితే మొగుళ్ళు వచ్చి పక్కింట్లో దాక్కుంటున్నా. కలికాలం. ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? సిగరెట్ తాగితే పోతావు, మందు తాగితే పోతావు, గుట్కా తింటే పోతావు అని యాడ్లు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే పోతావు అని చెప్పి ఒక్కడు యాడ్ ఇరేంటి సార్? మీ ఆడ లోపలికి వెళ్ళిపోయింది, బయటకు వచ్చి చావు. జీవితానికి ఒక తోడు కావాలి అన్నావు, అదేమో ఇప్పుడు తోడెలా తయారైంది? ఆ దరిద్రుడా, చివరిసారిగా జీవితంలో ఎప్పుడు నవ్వి చచ్చావు? కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వాను బాబా, అదే నా చివరి నవ్వు బాబా.
ఆరంగుళు అలా తాళి ఆరడుగుల మనిషిని ఎలా చేసిందో చూడరా. అమ్మ పెళ్లి కాని వాడు చలికాలంలోనే వణుకుతాడు, పెళ్ళైన వాడు అన్ని కాలాల్లో వణుకుతాడు. వాడిని చూడండి ఒకసారి ఎలా వణుకుతున్నాడు. సరేలే బాబా వస్తా, తొందరగా వెళ్తే కోటింగ్ లేట్ అయితే డబుల్ కోటింగ్ బాబా వస్తా. ఈత తెలియకపోయిన సముద్రాన్ని ఈదచ్చురా, అన్ని తెలిసిన సంసారాన్ని ఈదలేమురా అన్న. లేదు బావా నేను ఈదుతా అన్నాడు. ఇప్పుడు ఇరుకొని చచ్చాడు బయటికి రావడం, నానా తంటాలు పడుతున్నాడు. అందాజ్ బా బావునా? పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నా. బా నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు నీకోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తా. చనిపోబోయేవాడి కోసం మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఎవడన్నా సంతోషపడతాడు, కానీ ఇలా కూడా మౌనం పాటించడు. సర్లే ఇదిగో మ్యారేజ్ కార్డు, 23rd మ్యారేజ్. ఆహా, అది పెళ్లి పత్రిక, విసురుకోవడానికి విసురుకర్ర కాదు. పెళ్లి పత్రిక నాకు విసురుకర్రతో సమానం. అది 60 రూపాయల కాస్ట్ తెలుసా? అది 60 రూపాయలు పెట్టి కార్డు కొట్టించానని సంతోషపడుతున్నావు, కానీ 60 ఏళ్ల జీవితాన్ని గుండి కొట్టించుకుంటున్నా సంగతి మర్చిపోతున్నావు రా నువ్వు దరిద్రుడా. ఏముందిరా పిల్లవని ప్రపంచంలో అందరు ఒకరిని చూసి ఒకరు పరిగెడుతున్నారు. రే దరిద్రుడా, మనిషి జీవితంలో 3 బాలుంటాయిరా. బాల? అవునరా. మొదటి బా బాల్యం, ఎంత అందంగా ఉంటుందో. రెండో బా బ్యాచులర్ జీవితం, స్నేహితులతో ఒంటరిగా ఇంకా అందంగా ఉంటుంది. మూడో బా భార్య. సర్లే చెప్పొచ్చు, కానీ ముందు కార్డు ఓపెన్ చేసి చూడు. ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తీర్పు కార్డు చదివితే ఎంత, చదవకపోతే ఎంత. ఈ కార్డు ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ దరిద్రుడు ఒకడు ఏదో పుట్టింటికి వచ్చి పరిగెత్తినట్టు నా ఇంటికి వస్తుంటాడు. అరే అన్నం పెట్టమంటే కుక్కకు పెట్టిన తర్వాత పెడతాను అని చెప్పా, కూర్చుంటాడు. వాడు అడిగితే నాకు ఎలా ఉంటుందో తెలుసా రోజా గారు? అరికాలు నుంచి అరణ్య తొరకు సర్రున కాలుంది. ఏడు ఏ తొరలకైనా రాత్రి ఇంటి తొరలకే రావాలిగా. వస్తాడు చూస్తాడు సంగతి. కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మొగుడికి అన్నం పెడదాం అనుకున్నావా? ఏం మనుషులే మీరు, మిమ్మల్ని అందరినీ రాకెట్ కట్టించి వేరే గ్రహానికి పంపించాలి మిమ్మల్ని అందరినీ. వెళ్ళిపోయిందావా? ఏంట్రా ఈ గెటప్పు? కాలేజ్ రోజుల్లో షర్ట్ మీద మరక పెడితే షర్ట్ చించి అవతలు వేసేవాడి, ఇప్పుడు షర్ట్కు ఎన్ని బొక్కలే ఒళ్ళంతా వాతలే, ఏంట్రా ఇది? బావా కాపురు అన్న తర్వాత ఇవన్నీ కామన్ బావా. దరిద్రుడా, ఎక్కడ చచ్చావురా నువ్వు? అలవాటు అయిపోయింది తుడుచుకోవడం. రోజు మొహం కడుక్కోకుండానే వస్తుంది. నువ్వు కనీసం మొహం కడుక్కోనే వస్తలే బాబా, లేట్ అయితే కోటింగ్ పెరిగిపోతుంది. రోజు రోజుకి మీ ఆడవాళ్ళు కరుణ దయ జాలి అనే విటమిన్ చంపేసుకుంటున్నారు. ఆత్మరక్షణ కావాల్సింది మీ ఆడవాళ్ళకి కాదు, ఇప్పుడు మా మగవాళ్ళకి కావాల్సి వస్తుంది ఆత్మరక్షణ. ఈ దరిద్రుడు ఈ ఎంట్రీలో షర్ట్ లేకుండానే వచ్చాడు, నెక్స్ట్ ఎంట్రీలో పాయింట్ లేకుండా వస్తాడేమన్న భయం. అరే భోజనం పెట్టమంటే కుక్కకు పెట్టిన ప్లేట్ లో పెట్టానండి. అరే నలిగి పారిపోతానంటే వీడు కోపం తెచ్చుకొని ఏ ఆ ప్లేట్ మాత్రం ప్లేట్ కాదా, ప్లేట్ కాదా అని అడుగుతున్నా. ఎట్టెళ్ళిన రాత్రి ఇంటికి వస్తాడు, ఆ కుక్కకు పెట్టిన ప్లేట్ లో తినిపిస్తా వాడికి, కుక్క భోజనమే తినిపిస్తా వాడికి. అరే గజ్జి కుక్క, ఆ కుక్క పోయింది బయటికి వచ్చి చావు. వెళ్ళిపోయిందా బాబా? ఏంట్రా ఇది? కాపురు అన్న తర్వాత ఇదంతా కామన్ బాబా. కామం కామన్ చెప్పి జీవితాన్ని కామా పెట్టుకున్నావురా దరిద్రుడా. కామన్ అంట కామన్. ఓసాయ్ షుగర్ పేషెంట్ అని చూడకుండా షర్ట్ చినిగిపోయేలా కొడతావే, నా పాపం తగులుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు. Oh, my God.
చేస్తే చొక్కాలే ఇవ్వగలను, కానీ చితికిపోయిన మీ జీవితాన్ని నేను ఇవ్వలేనురా. అబ్బో భారీ డైలాగ్. వెళ్ళండిరా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారా? ఇంటికి. దరిద్రులారా, కాశీకి వెళ్ళి చావండి, లాస్ట్ వయసులో పుణ్యమైన దక్కుంది దరిద్రులారా. వెళ్ళండి. టీవీ చూస్తున్న యువతులారా, చూసారుగా వాళ్ళని, పెళ్లి చేసుకుంటే వాళ్ళలా తయారవుతారు, చేసుకోకపోతే నాలా బతుకుతారు. దాన్ని బట్టి మీ డిసిషన్ పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ దరిద్రం.